నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మిక్కీ మౌస్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. నేటి నుంచి రైళ్ల టికెట్ బుకింగ్ ప్రారంభం. మే 17 వరకు ప్రయాణికుల రైళ్లు నడవవని ఇదివరకు చెప్పిన రైల్వే శాఖ తన నిర్ణయం మార్చుకుంది. ఈ నెల 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్య స్థానాలకు ఈ రైళ్లను అనగా మొత్తం 30 సర్వీసులను నడపనుంది. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావి రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు వెళతాయి. వీటికి ఈ నెల 11 నుంచి అనగా సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పరిస్థితిని బట్టి, రైలు బోగీలు అందుబాటులో ఉన్న దానిని బట్టి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైళ్లు నడుపుతామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలోని 20,000 రైలు బోగీలను కరోనా వైరస్ బాధితుల ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చారు. రోజు వలస కూలీలను తరలించేందుకు 300 శ్రామిక రైళ్లను నడుపుతున్నారు. స్పెషల్ ట్రైన్లకు టికెట్ బుకింగ్ ఐఆర్సీటీసీ ద్వారా మాత్రమే ఉంటుంది. మే 11 సాయంత్రం 4 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కేంద్రాలలో టికెట్లు అమ్మరు. ప్లాట్ఫామ్ టికెట్లు కూడా అమ్మరు. టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులు 1 గంట ముందే స్టేషన్కి రావాలి. అలాగే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు కూడా జరుపుతారు. అలాగే ప్రయాణికులు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆ టికెట్లపై వ్రాసి ఉంటుంది. తప్పనిసరిగా వాటిని ఫాలో అవ్వాలి. ప్రయాణికులు తమ మొబైళ్లలో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేశాక లొకేషన్ బ్లూటూత్ ఆప్షన్ ఖచ్చితంగా ఆన్లో ఉంచాలి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు మాత్రం ధరించాలి. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే రైల్ స్టేషన్లోకి అనుమతి ఉంటుంది. కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ కూడా